మెదక్ జిల్లా పాపనపేట మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దేవి నవరాత్రుల సందర్భంగా మొదటి రోజు శైలపుత్రి రూపంలో దర్శనమిచ్చింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా వచ్చారు. అడవిలో కొండ కోనలలో కొమ్మలు వీచే చల్లని గాలితో ఉదయాన్నే పక్షుల పలకరింపులతో కోయిల పాటలతో నెమలమ్మల ఆటలతో కోతులు ఆడే సయ్యాటలతో ఆ నిశ్శబ్ద సమయంలో మంజీర నది పాయలు సలహేలుగా మారి అలలు నవ్వుతూ పలకరిస్తూ ప్రవహిస్తున్న వేళ అమ్మవారు 9 రోజులు వివిధ రూపాలలో భక్తులకు ఆనందంతో దర్శనమివ్వడానికి ఏడుపేల విజయదుర్గమ్మ మోస్తాపైంది. నవరాత్రులను పురస్కరించుకుని తొలి రోజు శైలపుత్రి రూపంలో భక్తులకు దర్శనమిచ్చింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అర్చకులు వేద మంత్రాలతో అభిషేకం కుంకుమార్చనలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి విగ్రహాన్ని నవరాత్రులు పూజించడానికి ఏర్పాటు చేసిన గోకుల్ చెరులోకి అమ్మవారిని పల్లకి సేవతో డప్పు చప్పులతో డోలు వాయిద్యాలతో కోలాటం నృత్యాలతో తీసుకువచ్చారు. అక్కడ వేద పండితుల అర్చకుల మధ్య అభిషేకం పుష్పాలంకరణలతో అమ్మవారికి ప్రత్యేక హారతులతో పూజలు అందించి కొలువుంచారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని కొబ్బరికాయలతో వారి వారి మొక్కులు తీర్చుకున్నారు. తదుపరి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, ఆలయ చైర్మన్ బాలగౌడ్, ఈవో సార్ శ్రీనివాస్, ఆలయ ధర్మకర్తలు, ఆలయ ప్రధాన అర్చకులు శంకర శర్మ, మార్కెటింగ్ డైరెక్టర్ సోములు, నాగసానిపల్లి గ్రామ సర్పంచ్ సంజీవ రెడ్డి మరియు వివిధ గ్రామాల నాయకులు పెద్దలు పాల్గొన్నారు. దుర్గా భవానీ దేవస్థానం. ఈ దేవస్థానం ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రము. ఇక్కడ ప్రతి ఏటా అమ్మవారి సవర్ణవరాత్రి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తాము. ఈసారి గిట మా పాలక మండలి చైర్మన్ గారు, మరి ధర్మకర్తలు, అంతేకాకుండా మా పాపన్నపేట మండల ప్రెసిడెంట్ గారు కానీ, మరియు మండల ప్రెసిడెంట్ గారు కానీ, మా నాక్సాన్పల్లి సర్పంచ్ గారు కానీ, ఎంపీటీసీ కానీ అందరూ కృషి చేసి మా ఇక్కడ ఎంతో బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తాము. ఈ ఏర్పాట్లలో ఏంటంటే మా ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డి గారు కూడా ఈరోజు పొద్దున్నే 8:30 వచ్చి అమ్మవారికి 9 రోజుల అలంకరణ చీరలు అమ్మవారికి తీసుకువెళ్ళి ఈరోజు అమ్మవారి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈరోజు మన పొద్దున ఏంటంటే అమ్మవారు పట్టువస్త్రాలు సమర్పించి అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని పల్లకి సేవలో తీసుకొచ్చి మన గోకుల సత్రంలో ఏర్పాటు చేసిన దాంట్లో పూజా కార్యక్రమాలు నిర్వహించాము. ఈ కార్యక్రమంలో మన మండల నాయకులు మరియు మా జిల్లా నాయకులు అందరూ కూడా ఇచ్చేసి అందరూ అమ్మవారి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు ప్రారంభించాము. ఈ కార్యక్రమంలో మా పూజారులు గారు కూడా పొద్దున 3 గంటల నుంచి అమ్మవారి అలంకరణ ఎంతో బ్రహ్మాండంగా చేశారు. వాళ్ళకిట మేము కృతజ్ఞతలు తెలుపుకున్నాము. ఇక్కడ వచ్చిన భక్తులు గిట అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. అంతేకాకుండా ఇక్కడ ప్రతిరోజు మనకు మెదక్ ఆర్యవైశ్య సంఘం చంద్రపాల్ కొడుకు రాము మరియు చక్రపాణి గారు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ఇక్కడ భోజన కార్యక్రమాలు గిట నిర్వహించారు. ఆ భోజన కార్యక్రమాలు గిట అందరూ స్వీకరించారు. అంతేకాకుండా మన మెదక్ జిల్లా పత్రికా విలేకరులు, బాపన్నపేట పత్రికా విలేకరులు గిట ఇక్కడ పొద్దున్న నుంచి ఇక్కడే ఉండి పూజా కార్యక్రమాలు అన్నీ నిర్వహించుకున్నారు. వాళ్ళకిట మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమాలు రోజు మనకి ఇదే విధంగా 9 రోజుల కార్యక్రమాలు ఉంటుంది. మనకు 1వ రోజు నాడు బోనాల కార్యక్రమం ఉంటుంది. ఈ బోనాల కార్యక్రమం కింద మన మేడ పద్మా దేవేంద్ర రెడ్డి గారు వచ్చి 108 బోనాలు తీస్తాము. ఈ బోనాలకు మన మండల నాయకులు, మన గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరూ గిట హాజరవుతారు. ఈ బోనాల కార్యక్రమం కింద బ్రహ్మాండంగా నిర్వహిస్తాము. అందరూ గిట భక్తి శ్రద్ధలతో వచ్చి ప్రతిరోజు ఇక్కడ అమ్మవారి పూజా కార్యక్రమాలు అర్చనలు చేసుకోవాలని కోరుకున్నాము. అంతేకాకుండా ఈసారి మనం ఏంటంటే వెండి నాణ్యాలు గిట మనము ముద్రించబడినవి. మనము దగ్గర దగ్గర 100 వెండి నాణ్యాలు తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పూజ చేసాము. ఆ పూజ చేసిన అన్ని గిట మేము ఏంటంటే భక్తులకు 1 రూపాయికి మేము సేల్ చేస్తున్నాము. వచ్చిన భక్తులు గిట పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఈ 501 రూపాయి గట్టి రసీదు పొందగలరని మీ ద్వారా నేను తెలుపుతున్నాను. అంతేకాకుండా ఇక్కడ ప్రతి ఏటా అమ్మవారు చేసే పూజలన్నీ లోక కళ్యాణార్థం గురించి అందరికీ ప్రతి ఒక్కరికి మంచి కావాలని, మరియు అందరూ లోకంలో అందరూ గిట మంచి శుభశాంతులతో ఉండి మంచి వర్షాలు బాగా కురవాలని అమ్మవారిని కోరుకుంటూ అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను.